హాయ్ ఫ్రెండ్స్ మన భారతదేశాన్ని ఆక్రమించుకోవాలి అని నిరంతరం మన భారతదేశం పైనే ఉన్న ఆకుపచ్చ దేశం అదే పాకిస్తాన్ అనే ఒక దేశం తెలుసు కదా మీకు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది కుదరకపోతే మన భారతదేశం లోపలికి ఏ రకంగా అయినా సరే కొంతమంది కుక్కల్ని పంపించి భారతదేశంలో రకరకాల సమస్యలు సృష్టించాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది దాన్ని నిరంతరం భారతదేశం భగ్నం చేస్తూ ఉంటుంది అంతకంటే మించినటువంటి మరో పెద్ద సమస్య మన భారతదేశం పైనే ఉన్న ఓ పెద్ద దేశం దేశం ఎరచొక్క దేశం ఆ దేశం నుంచి సమస్య వచ్చే అవకాశాలున్నాయి సో ఆ దేశము అంటే ఎరచొక దేశము టిబెట్ జింజ్లలో వాళ్ళ సైన్యాన్ని తీసుకొచ్చి అక్కడ కవాతులు నిర్వహిస్తూ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు అంతేకాదు సరిహద్దులకు సమీపంగా ఉండే గ్రామాల్లో బార్డర్ గార్డ్స్ జిల్లా పోలీసులు సైన్యాన్ని ఆ ఎరచొక్కా దేశము మోహరించింది ఆ దేశపు అధ్యక్షుడు అమలు చేస్తున్నా అజేయ టిబెట్ విధానము దాన్ని గట్టిగా తిప్పికొట్టడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు కొత్తగా ఏడు టిబెటన్ బార్డర్ పోలీస్ బెటాలియన్లను ఏర్పాటు చేశారు అంతేకాదు శక్తివంతమైన గ్రామం అనే పథకాన్ని ఏర్పాటు చేశారు అలాగే మూడోది శింకున్ కనుమ దగ్గర సొరంగం నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు మన పైనే ఉన్న ఎరచక్క భూభాకాసుర దేశానికి చెక్ పెట్టడం కోసము ఇలా త్రిశూల వ్యూహం పన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మూడు నిర్ణయాలు చూస్తే ఇండిపెండెంట్ గా కనిపిస్తున్నాయి గానీ వాస్తవాధీన రేఖ వెంబడి ఇలాంటి మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని చెప్పి భారతదేశం నిర్ణయించుకుంది ఏడు ఐటీబీపీ బెటాలియన్స్ ను కొత్తగా ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అంటే మొత్తం మీద ఎనిమిది వేల నాలుగు వందల మంది సిబ్బంది అందుబాటులోకి వస్తారు ఒక పక్క పాకిస్తాన్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి బీఎస్ఎఫ్ ఎలాగైతే భద్రత కల్పిస్తోందో అలాగే ఇప్పుడు వాస్తవాధీన రేఖ వెంబడి అంటే ఎల్ఏసి వెంబడి కూడా భద్రతను భారతదేశం కట్టుదిట్టం చేయబోతోంది ఒక సరిహద్దు ఒకే దళం అనే విధానంలో భాగంగా మన భారతదేశానికి పైనే ఉన్న ఎరచొక్క దేశానికి మధ్య ఉన్నటువంటి ఆ బార్డర్ లైన్ దాన్ని వాస్తవాధీన రేఖ అని చెప్పి పిలుస్తాం అలాగే ఇంగ్లీష్లో ఎల్ఏసి అని చెప్పి పిలుస్తాం మొత్తం మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల పొడవున ఆ పైనే ఉన్న ఎరచొక్క దేశాన్ని ఎదుర్కోవడానికి యాభై ఆరు బెటాలియన్స్ను మోహరించబోతూ ఉన్నారు ఈ దళానికి భారత సైన్యము ఆర్మీ రిజర్వ్ అండగా నిలబడి ఉంటాయి మన భారతదేశంలోని రకరకాల ప్రాంతాలలో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో కూడా నక్సలైట్ల యొక్క ఆగడాలు ఉన్నాయి ఆ నక్సలైట్లకు చెక్ పెట్టడం కోసము ఎనిమిది ఐటిబిపి బెటాలియన్స్ ను కేటాయించారు మిగతా ఐటిబిపి బెటాలియన్స్ అందరినీ తీసుకెళ్లి చైనా సరిహద్దుల్లో మోహరిస్తారు ఐటిబిపి అంటే ఏం లేదండి టిబెటన్ బోర్డర్ పోలీస్ ఇక దీంతో పాటు అంటే ఐటీబీపీ పూర్తిగా ఎల్ఏసి మీద కాన్సన్ట్రేషన్ పెడుతుంది ఐటిబిపి ఏర్పాటు వెనక ఉన్న లక్ష్యం కూడా ఇదే పైనే ఉన్న ఎరత్సక్కా దేశం మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం ఎందుకంటే ఎత్తైన పర్వత ప్రాంతాలు ఉంటాయి గడ్డకట్టే చలి ఉంటుంది ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా పోరాడే స్పెషల్ ట్రైనింగ్ ఐటీబీపీకి ఇస్తారు పన్నెండు వేల అడుగుల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండే కార్యకలాపాలను నిర్వహించడం కోసం ఐటీబీపీ సిబ్బందిని నియమిస్తారు కొత్త ఐటీబీపీ బెటాలియన్ల కోసం నియామక ప్రక్రియ దేశవ్యాప్తంగా జరుగుతోంది భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో యువతకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇది ఈ ప్రాంతంలో ఉండే యువత ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద పెద్ద నగరాలకు వెళ్లకుండా తమ స్వస్థలాలలోనే ఉపాధి పొందడానికి వీలవుతుంది అలాగే ఈ త్రిశూల వ్యూహంలో రెండవది అత్యంత శక్తివంతమైనది వైబ్రెంట్ విలేజ్ స్కీమ్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు అంటే శక్తివంతమైన గ్రామము శక్తివంతమైన గ్రామం పథకం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు తెలుగులోకి మార్చితే సరిహద్దులకు సమీపంలో ఉండే గ్రామాలు చాలా ఉంటాయి కదా అలాగే పట్టణాలు ఉంటాయి కదా అక్కడ ఉండే యువత ఉపాధి కోసం నగరాలకు వెళుతోంది సో ఎల్ఏసీ దగ్గర రక్షణ భద్రత బలహీనపడుతోంది అని చెప్పి ప్రభుత్వం గుర్తించింది అందుకే స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి అని జాతీయ భద్రత ప్రణాళికాకర్తలు కర్తలు వాళ్లు సూచిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఈ వైబ్రెంట్ విలేజ్ స్కీమ్ పథకాన్ని అమలు చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు స్థానికంగా ఉండే యువత పర్యాటకము వాణిజ్యం ద్వారా ఉపాధి పొందడానికి వీలుగా ఉన్న అన్ని ప్రాంతాలను లింక్ చేయబోతూ ఉన్నారు దీనికోసం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు అలాగే ఈ త్రిశూల వ్యూహంలో మూడోది ఏంటంటే శింకున్ కనుమ దగ్గర సొరంగ నిర్మాణం నిన్న మొన్న కూడా అండి వార్తల్లో వచ్చింది ఇది దీనివల్ల మన భారతదేశానికి పైన ఉండే ఎర్రచొక్క భూబకాసుర దేశానికి మధ్య ఉండే వాస్తవాధీన రేఖతో పాటు సియాచిన్ మంచుకొండలు దానికి సమీపంలో గ్రౌండ్ పొజిషన్ లైన్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ నుంచి లదాఖ్ వెళ్లడానికి ఓన్లీ రోడ్ మార్గం మాత్రమే అనుకూలంగా ఉంది కదా ఇప్పుడు మంచు భయంకరంగా కురుస్తూ ఉంటుంది రకరకాల సమస్యలు ఉంటాయి చలికాలంలో అప్పుడు కూడా నిరంతరాయంగా ప్రయాణం కొనసాగించాలి అంటే రవాణాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే సైన్యాన్ని అక్కడ తీసుకెళ్లి వేగంగా డిప్లాయ్ చేయాలి అంటే సొరంగ మార్గం కావాలి అని నిర్ణయం తీసుకున్నారు ఒక పెద్ద సొరంగాన్ని నిర్మించబోతు ఉన్నారు మనాలి అటల్ సొరంగం దార్చా షింకున్ కనుమ సొరంగం పదుమ్ నీమో యాక్సెస్ అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్ లదాఖ్ మధ్య ఒక అనుసంధానాన్ని ఏర్పాటు చేస్తారు అంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి డైరెక్ట్గా బార్డర్ దాకా వెళ్ళగలిగేలా సొరంగం నిర్మాణం జరగబోతోంది సో ఇవన్నీ అండి త్రిముఖ వ్యూహాన్ని మూడంచెల భద్రతా వ్యవస్థ లాంటి దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు నిజానికి మూడంచెల భద్రతా వ్యవస్థ అని పిలవడం కంటే త్రిముఖ వ్యూహం అని చెప్పి మనం పిలవచ్చు అంటే ఈశాన్య రాష్ట్రాలలో ఉండే యువత అక్కడి నుంచి తరలిపోయి ఏ హైదరాబాదో బాంబేనో బ్యాంగ్లూరో కోల్కతానో వెళ్ళి ఉద్యోగాలు చేసుకోకుండా అక్కడే ఉండి స్థానికంగా ఉపాధి అవకాశాలు పొందేలాగా వాళ్ళను ప్రోత్సహించడం కోసం నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో పథకాన్ని అమలు ఉన్నారు అని అంటే ఇక మీరు ఆలోచించండి అంటే పర్యాటకము వాణిజ్యం ద్వారా ఉపాధి పొందడానికి కావాల్సినన్ని ఏర్పాట్లు అవన్నీ కూడా చేయబోతు ఉన్నారు చాలా కీలకమైనది అనమాట ఈ పథకం సో ఓ పక్క సొరంగం నిర్మిస్తూ ఓ పక్క ఈశాన్య రాష్ట్రాలలో ఉండే యువత వేరే రాష్ట్రాలలో ఉండే పట్టణాలకు తరలిపోకుండా ఉండడానికి పథకం ప్రవేశపెట్టడము మరో పక్క ఐటీబీపీ బెటాలియన్ల నియామక ప్రక్రియను దేశవ్యాప్తంగా చేపట్టడము ఎక్కువ ఐటీబీపీ బెటాలియన్స్ను బార్డర్ దగ్గర ఉంచి పైనే ఉన్న ఎరచొక్క భూభకాసుర దేశం మీద ఫోకస్ పెట్టేలాగా దృష్టి పెట్టేలాగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు అర్థమవుతుందండి మన భారతదేశంలో కొంతమంది ఎందుకు నరేంద్ర మోడీ గారిని కిందికి దింపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో తెలుసా వేరే వేరే దేశాలకు మద్దతు పలికే వాళ్ళు ఎరచొక్కగాళ్ళు ఎరచొక్క జర్నలిస్టులు ఆఖరకు మన తెలుగు పేపర్లలో కూడా నిండిపోయి ఉన్నారు పెద్ద పెద్ద తెలుగు న్యూస్ ఛానల్స్లో కూడా నిండిపోయి ఉన్నారు నిరంతరం వాళ్ళ ఐడియా ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ఎర్రకోట మీద మన భారతదేశపు జెండాను తీసేయించి జెండా పాతేయించాలి ఇది వాళ్ళ ప్లాన్ రకరకాలుగా ప్లాన్లు వేస్తూ ఉన్నారనమాట ఇక దానికండి నిరంతరము చేప కింద నీరులాగా పనిచేస్తూ ఉంటారు ఒప్ప పోలీస్ డిపార్ట్మెంటు చాలా కష్టపడుతూ ఉంటుంది కానీ ఇది కేవలం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల అయ్యేది మాత్రమే కాదండి న్యూస్ పేపర్స్ చదువుతున్నటువంటి వాళ్ళు న్యూస్ చూస్తున్నటువంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరెవరు ఏ విషపు భావాలను మెదడు లోపలికి ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఆలోచించాలి అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అన్ని రకాలుగా డెవలప్ అయ్యేలా చేయాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు ఆయనను కిందికి దింపితే భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని భారతదేశాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నం చేసినటువంటి శక్తులకు చాలా చాలా సంతోషం కలుగుతుంది మోడీ గారు కనుక కిందికి దిగారంటే మోడీ గారు ఉన్నంత వరకు అలాంటి శక్తుల యొక్క ఆటలు కొనసాగు అందుకనే అండి ఏ రకంగా అయినా సరే మోడీ గారి మీద బురద చల్లాలని కిందికి దింపాలని రకరకాల వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆఖరకు విపక్షాలలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కూడా మోడీ గారిని కిందికి దింపి తాము గద్దెనెక్కాలని చెప్పి ప్లాన్ చేయడము ఇక వీళ్ళు మన రకరకాల రాష్ట్రాలలో ఉండే ముఖ్యమంత్రులు విపక్షాలు వీళ్ళు గద్దె మీద కూర్చుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి అద్దె విషయం ధన్యవాదాలు